నమస్కారం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల తీర్పు వెలువడేందుకు సమయం దగ్గర పడుతుంది. ఎందుచేతనంటే ఈ నెల 12వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి సంబంధించినటువంటి పోలింగ్ జరగబోతోంది. ఈ నెల 15వ తేదీన కర్ణాటక ఓటర్ తీర్పు అనేటువంటిది బయటకు రాబోతుంది. 18వ తేదీ సాయంత్రం వరకు మాత్రమే ప్రచారానికి, అంటే రేపు సాయంత్రం వరకే మాత్రమే ప్రచారానికి గడువు ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. 10వ తేదీ దాటిన తర్వాత మాత్రం ఎటువంటి ప్రీ పోల్ సర్వేలు మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ విరుద్ధంగా చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి అంచనాలు చూసినట్లయితే కనుక ఏ పార్టీకి బలం ఉంది, ఏ పార్టీని ఎక్కువ మంది ప్రజలు మద్దతు కోరుకుంటున్నారనే దాని మీద వివిధ వార్తా సంస్థలు సర్వే నిర్వహించడం జరిగింది. కర్ణాటకలో బలంగా ఉన్నటువంటి వార్తా సంస్థలు పబ్లిక్ టీవీ కానీ లేదా జనగలం కానీ ఇటువంటి సంస్థలు అన్ని చేసినటువంటి సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీకి స్వల్పమైనటువంటి ఆధిక్యత చూపిస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే కనుక సి గ్రూప్ లేదంటే TV9 ఇటువంటి సంస్థలు చేసినటువంటి సంస్థల సర్వేల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీకి కాస్త స్వల్ప ఆధిక్యమైనటువంటి చూపించడం జరుగుతుంది. ప్రతిష్టాత్మకమైనటువంటి మీడియా సంస్థ ఆజ్తక్ ఇండియా టుడే గ్రూప్లో మాత్రం భారతీయ జనతా పార్టీకి భారతీయ కాంగ్రెస్ పార్టీకి రెండింటికి కూడా సమానమైనటువంటి స్థానాలు వచ్చేటంటే 85 నుంచి 90 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లయితే జేడీఎస్ పార్టీకి 30 నుంచి 35 మధ్యలో స్థానాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కనుక ఓవరాల్గా చూసినట్లయితే కనుక మ్యాజిక్ ఫిగర్ 112 స్థానాలు ఎవరు దాటుతారనే దాని మీద ఇక్కడ ఆధారపడింది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారు లేదంటే ఏ పార్టీ అధికారం దక్కించుకుంటుంది అనేటువంటి అంశంలో 3 రకాలైనటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. మొదటిది భారతీయ జనతా పార్టీ కానీ లేదన్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ కానీ మ్యాజిక్ ఫిగర్ని ఎవరైతే గెలుస్తారో, మ్యాజిక్ ఫిగర్ 112 ఎవరైతే దక్కించుకుంటారో ఆ పార్టీకి అవకాశం. రెండోది చూసినట్లయితే కనుక భారతీయ జనతా పార్టీ కానీ లేదన్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ కానీ బలమైనటువంటి పెద్ద పార్టీగా అవతరించినప్పుడు జేడీఎస్ సపోర్ట్ తీసుకున్నట్లయితే కనుక ఆ పార్టీ సీఎం అయ్యేటువంటి అవకాశం. మూడవది అనూహ్యంగా కనుక జేడీఎస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి సర్వేల ప్రకారం 25-30 కంట ఇంకా ఎక్కువ 40-50 సీట్లకి గెలుచుకున్నట్లయితే కనుక వాస్తవానికి ఆ పార్టీయే, నేను కూర్చుంటాను సీఎం సీట్లో, మీరే వచ్చి నాకు సపోర్ట్ ఇవ్వండి అని గట్టిగా పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఖచ్చితంగా జేడీఎస్ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు, కర్ణాటక అసెంబ్లీని గెలుచుకోవడం అనేటువంటిది ఇటు భారతీయ జనతా పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరికి కూడా ప్రతిష్టాత్మకమైన అంశం. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సెంటిమెంట్ని చూపించుకోవాలి కాబట్టి రెండు పార్టీలు కూడా ఎంతకైనా సరే దీనికోసం ముందుకు వెళ్తాయి కాబట్టి జేడీఎస్ దాన్ని క్యాష్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి సర్వేల కంటే ఈ 2 రోజుల్లో సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా ప్రభావితం చూపించేటందుకు కూడా పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి ఆ పరోక్షంగా ప్రభావితం చూపించినట్లయితే కర్ణాటక ఓటర్ మనసుని ఇంకా ప్రభావితం చూపించినట్లయితే కనుక ఏ పార్టీ బలాన్ని ముద్ద వేస్తుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6TV.